బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో ఎస్సీ వర్గీకరణపై తమ నిరసనను తెలియజేస్తామని ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. జూలై 2న జరిగే సడక్ బంద్ మూడున చెలో హైదరాబాద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరిని నిందిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. శాంతియుతంగానే అయినా బలంగా తమ వాదనను వినిపిస్తామన్నారు. బీజేపీ జాతీయ నాయకులతో పాటు తెలంగాణ ఆంధ్ర బీజేపీ నాయకుల వల్లే ఎస్సీ వర్గీకరణ అంశం ముందుకు సాగడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం తేల్చాలి లేదా మాదిక జాతికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరిగితే మాదిగల నిరసన తెలియజేస్తారు. ఆ నిరసన శాంతియుతంగానే మేము తెలియజేస్తాం, కానీ బలంగా తెలియజేస్తాం. షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం మీద ఒక నిర్ణయం తీసుకొని రాకపోతే ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రివర్గం ఒక నిర్ణయం స్పష్టంగా తీసుకొని రాకపోతే నిరసన సెగ మాదిగల నిరసన సెగ బీజేపీ చూడక తప్పదు. బీజేపీ జాతీయ కార్యక్రమ సమావేశానికి మా నిరసన సెగ తాకక తప్పదు. ఈ విషయంలో బీజేపీ జాతీయ కార్యక్రమ సమావేశాల సందర్భంగా జూలై 2, జూలై 3న మాదిగలు మొత్తం తెలుగు నేల మీద కర్ణాటకతో పాటు తెలుగు నేల మీద బీజేపీకి వ్యతిరేకంగా రోడ్డు మీద నిరసన చేసే ప్రయత్నం జరుగుతున్నదంటే అది బీజేపీ పెద్దల వల్లనే, బీజేపీ పెద్దల నిర్లక్ష్యం వల్లనే మాదిగలు రోడెక్కే పరిస్థితి ఉత్పన్నమైందనే విషయం మాత్రమే స్పష్టం చేస్తున్నాం.